భారీ వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్ సిటీలో కుండపోత వర్షం పడింది. ఒక ఉరుము లేదు, మెరుపు లేదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. సిటీలోని చాలా చోట్ల వాన దంచి కొట్టింది. ఉదయం ఒక్క పూత ఉన్నా మధ్యాహ్నం 2 గంటల వరకు ఉక్కపోత ఉన్నా కూడా 2 గంటల తర్వాత ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయిపోయింది. ఆకాశం చిల్లు పడినట్లుగా వాన పడింది. భారీ వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. యా రెహానా, హైదరాబాద్ సిటీలో ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయింది. కుండపోత వర్షం పడుతుంది నగర చివరులతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా. మనం మధ్యాహ్నం కూడా చూసుకుంటే ఉరుము లేదు, మెరుపు లేదు, బేసిక్ గా ఎండ కూడా ఉండే మధ్యాహ్నం వరకు. కానీ ఒక్కసారిగా కూడా వాతావరణం మొత్తం మారిపోయింది. నగరంలో కుండపోత వర్షం పడుతుంది. ఈ ఏరియా వెళ్ళినా కూడా భారీ వర్షం పడుతుంది. చాలా సిటీలోని చాలా ప్రాంతాల్లో కూడా వాన దంచి కొట్టేది. ఉదయం కాస్త హ్యూమిడిటీ ఉన్నా కూడా మధ్యాహ్నం కన్నా ఒక్కసారిగా కూడా వాతావరణం మొత్తం మారిపోయింది. అందరూ కూడా తమ తమ కార్యాలయంలోకి కూడా బీ షిఫ్ట్ ఉన్న వాళ్ళు కానీ ఇన్ జనరల్ గా కూడా ఈ రోజు రాఖీ ఫెస్టివల్ పండుగ చేసుకొని కూడా తమ కార్యబలం కోసం నిమిత్తం కూడా తమ కార్యాలయానికి వర్షంలోనే చేసుకుంటున్నారు. మన జీనియస్ ప్రతినిధులు కూడా చాలా మంది కూడా వర్షంలో చాలా సేపటికి కూడా ట్రాఫిక్ లో స్టక్ అయిపోయి కూడా దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ లో స్టక్ అయి కూడా ఆఫీస్ కి చేరుకున్నారు, మన జీ ఆఫీస్ కి. సో ఒక్కసారిగా కూడా హైదరాబాద్ వాతావరణం మారిపోయింది. మన జీనియస్ ప్రతినిధులు కూడా వర్షంలోనే అక్కడ రిపోర్టింగ్ కూడా చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో కూడా వాతావరణ శాఖ అక్యురేట్ గా ప్రిడిక్షన్స్ ఇస్తుంది వర్షం పడుతుంది అన్న కూడా కనుగొనుకునే సార్లు అన్సర్టినిటీ కూడా అకస్మాత్తుగా భారీ వర్షం పడుతోంది. ఒక్కసారిగా హైదరాబాద్ సిటీలో వాతావరణం మొత్తం కూడా మారిపోతుంది. అసలు చిన్న చినుకు పడినా కూడా హైదరాబాద్ లో యథావిధిగా కూడా రోడ్ల మీద నీళ్లు వచ్చి చేరుతాయి, వాటర్ లాగింగ్ అవుతూ ఉంటాయి, ట్రాఫిక్ విపరీతంగా ఈ మెట్రో స్టేషన్స్ కి ద్విచక్ర వాహనదారులు అందరూ కూడా పార్క్ చేసి వెహికల్ వర్షం అయిపోయాక ఒక్కసారిగా కూడా అందరూ రోడ్లపైకి రావడం, దీంతో ట్రాఫిక్ విపరీతంగా స్తంభించిపోవడం. ప్రతి ఏరియా బేగంపేట్ బంజారా టూ ప్లేస్ మాదాపూర్ అని కాకుండా హైదరాబాద్ సిటీ మొత్తం ఇదే పరిస్థితి ఉంటుంది. అటు మనక్పేట్ తీసుకున్న ఇటు దిల్షుఖ్ నగర్ అలాగే ఎల్బీ నగర్ దాంతో పాటు నాగోలు ఉప్పలు ప్రతి ఏరియాలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఉదయం కాస్త ఎండగా ఉన్న ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయి భారీ వానతో ప్రస్తుతము రోడ్లన్నీ కూడా హైదరాబాద్ సిటీ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రానున్న 24 గంటలకు కూడా వాతావరణ శాఖ ఒక అంచనా వేసింది. రాగల 5 రోజులకి ఎలాంటి హెచ్చరికలు ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి ఒక అలర్ట్ అయితే జారీ చేసింది. ఈ రోజు భారీ వర్షాలు ఇటు హైదరాబాద్ సిటీతో పాటు పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో కూడా అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, గాలి వేగం గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 5 రోజులకు గాను కూడా మొత్తం యెల్లో అలర్ట్ జారీ చేసింది. జిల్లాల వారీగా చూసుకుంటే నెక్స్ట్ డే 20th ఆగస్ట్ చూసుకుంటే సిమిలర్ గా కూడా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తాయి. హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆదిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలతో పాటు జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెము, ఖమ్మం, మహబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలు అలాగే జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం
ఉందని, ఇలా 5 రోజుల పాటు కూడా యెల్లో అలర్ట్ మాత్రమే జారీ చేసింది. సర్వసాధారణంగానే గాలి వేగం గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ప్రిడిక్ట్ చేసింది. అయితే హైదరాబాద్ నగరానికి, హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాలకు వర్ష సూచన ఇవాళ రేపుతో పాటు 48 గంటల పాటు సాధారణ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుండి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, ఇక్కడ హైదరాబాద్ సిటీలో కూడా అవరేజ్ గా అవర్ కి 32-40 కిలోమీటర్ స్పీడ్ తో ఈదురుగాలులు ఉంటాయని కూడా వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది. కొన్ని సమయాల్లో నగరంలో తీవ్రమైన పెళ్లు సంభవించే అవకాశం ఉంది. గరిష్టతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు 33 నుంచి 24 డిగ్రీ సెల్సియస్ గా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉపరితల గాలులు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దక్షిణ పశ్చిమ దిశలుగా ఉండే అవకాశం ఉందని చెప్పింది. తదుపరి నెక్స్ట్ 48 అవర్స్, మనం నెక్స్ట్ 24 అవర్స్ కి చెప్పుకున్నాము, నెక్స్ట్ 48 అవర్స్ కి చూసుకుంటే సిమిలర్ గా అలాగే ఉంది. సాధారణ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు జల్లులు సిమిలర్ గా సేమ్ స్టేట్ వైడ్ ఎలా ఉందో 32-40 కిలోమీటర్స్ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సిమిలర్ గా నెక్స్ట్ 24 అవర్స్ కి ఏదైతే టెంపరేచర్ ఉష్ణోగ్రతలు నమోదైతాయో 33 డిగ్రీ సెల్సియస్ నుండి 24 డిగ్రీ సెల్సియస్ గా ఉండే అవకాశం ఉందని చెప్పింది. సో హైదరాబాద్ లో అయితే అకస్మాత్ గా కూడా ఒక తీవ్రమైన స్పెల్ సంభవించే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రేహానా. Okay, Shri Charan, thanks for the updates.